హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అక్టోబర్ నెలలో మనకు పెన్షన్ పంపిణీ అనేది సో డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లకు అయితే వేస్తున్నారనమాట. సో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా వేస్తున్నారు, అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ల పైన కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు ఈసారి అక్టోబర్ నెలలో దాదాపు 15 లక్షల మందికి పెన్షన్లు అయితే మనకు రద్దు అయితే చేస్తున్నారు. సో ఎందుకు ఈ యొక్క పెన్షన్లో భారీ మార్పులు అనేది చోటు చేసుకున్నాయి, సో ఎవరెవరికి పెన్షన్లు రద్దు అవుతాయి, అలాగే మనకు బ్యాంక్ అకౌంట్లలో ఎవరెవరికి పెన్షన్లు పడబోతున్నాయో, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో దీనికి సంబంధించి మనకు ఈ కొత్త పెన్షన్లు ఏ విధంగా మనకి ఇవ్వబోతున్నారు, ఏంటి విషయం అనే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా, సో మనకు ఒక 4 నోటిఫికేషన్లు అయితే వచ్చాయండి కొత్త పెన్షన్లకు సంబంధించి. సో వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో చూసుకున్నట్లయితే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లను తీసుకుంటున్నటువంటి వారిని తొలగించాలని డిసైడ్ అయిపోయింది. ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత కూడా అప్పగించింది. మనకు ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీన వీటిని పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వం వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క పెన్షన్లు. గత 7 ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లను అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను మొదలు పెడతామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారిపైన వారికి ఖచ్చితంగా వారి యొక్క వివరాలను ప్రభుత్వం సేకరించి పెన్షన్ల తనిఖీ కోసం మనకు వాళ్ళని కొత్తగా యాప్ అనేది ఒకటి తయారు చేసి ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి యొక్క సమాచారం సచివాలయ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాను ఖరారు చేస్తారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్రామ సభల్లో కూడా ప్రకటిస్తారన్నమాట. సంబంధిత సచివాలయాలలో అందుబాటులో అయితే ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకుని అవకాశం కల్పించుకోవచ్చు. అనర్హులను పెన్షన్ తొలగించే ముందు వారికి కూడా నోటీసులు అయితే ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అనర్హులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అర్హుల జాబితాను ఖరారు చేయడం పైన స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసేలా కసరత్తులు జరుగుతాయని చెప్పేసి మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి, అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనర్హులకు సంబంధించినటువంటి ఎందుకు ఈ యొక్క పెన్షన్ అనర్హత వచ్చిందో దానికి సంబంధించి ఒక నోటీస్ అయితే ఇస్తారండి. సో నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అయితే రద్దు చేసే దానికి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఆ లిస్టులో ఎంతమంది పేర్లు ఉంటాయి అంతమంది కూడా అయితే అనర్హత అయితే వచ్చినట్లెక్క అనమాట. సో వాళ్ళందరూ కూడా పెన్షన్ రద్దు చేస్తారనమాట. అయితే ఈ పెన్షన్లు అనేది తొలగించిన తర్వాత గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో వాళ్ళకి మళ్ళీ ఒకవేళ అర్హత ఉంటే తగిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చుకొని గ్రామ సభల్లో అయితే మళ్ళీ తిరిగి అప్లై అయితే చేసుకోవచ్చు. అర్హత ఉంటే మరొకసారి పెన్షన్ అయితే ఇస్తారు. అయితే దీనికి సంబంధించి మనకు విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే, దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెన్షన్ మొత్తం 3000 నుంచి 6000 రూపాయలకు పెంచామని, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి 15000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అందకుండా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్
పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు. అలాగే అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పెన్షన్లు పొందుతూ ఉంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాలని, కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనర్హులకు దివ్యాంగుల పేరుతో పెన్షన్ పొందడం ఉంటే అర్హులకు అన్యాయం చేయడమేనని ఆయన తెలిపారు. కాగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వడంతో పాటు వారికి ఇతరత్రా ఏం చేయవచ్చనేది కూడా ఆయనైతే ఆలోచన చేయాలని సూచించారు. డిజిటల్ లిటరసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను వదిలేయకుండా కాకుండా వారికి జీవన ప్రమాణాలను ఎలా పెంచాలనే విషయంపై కూడా ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం, అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకైతే 200 కోట్ల రూపాయలను ఈ సెంటర్కి అయితే మంజూరు చేసిందని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రకటించారన్నమాట. అలాగే దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లు కూడా రేషన్ కార్డులు, పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన వారు భవిష్యత్తులో దివ్యాంగ కాకుండా అరికట్టవచ్చని చెప్పేసి సో ఇలాగైతే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. ఈ 2 నోటిఫికేషన్లను బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనకు అప్లై చేసుకున్న దానికి 2 అక్టోబర్ నుంచి అయితే అవకాశం ఇచ్చారండి. సో 2 అక్టోబర్ అంటే గాంధీ జయంతి కారణంగా మనకు ఈ యొక్క అవకాశం అయితే కల్పించారన్నమాట. సో 2 అక్టోబర్ అందరూ కూడా అయితే పెన్షన్లు అయితే అప్లై చేసుకోవచ్చు. కొత్త పెన్షన్లు 50 సంవత్సరాల వారికి మాత్రం మనకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వలేదండి. సో 50 సంవత్సరాల వారికి మాత్రం కొన్ని కొత్తగా విధి విధానాలు అయితే ఖరారు చేయాలన్నారు. సో విధి విధానాలు ఖరారు చేసి తర్వాతనే వాళ్ళకైతే కొత్త వారికి పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, దివ్యాంగులు అంటే మనకు హ్యాండిక్యాప్ పెన్షన్ కావచ్చు, సో యొక్క మనకు దాదాపు 15 రకాల పెన్షన్లు ఉన్నాయి. మొత్తంగా ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరిలో కూడా 67 లక్షల మంది ఉన్నారండి. సో ఇందులో దాదాపు 15 లక్షల మందికి పైగా ఈసారి అనర్హత వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకనంటే సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలామంది ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు అయితే అనర్హతతో పొందుతున్నారు. సో వాళ్ళకి నిజంగా డిసబిలిటీ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అయితే లేదు. సో ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళు డిజబిలిటీగా చూపించుకొని మరీ ఈ యొక్క మనకు పెన్షన్లు అయితే పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపణ చేస్తూ ఉందన్నమాట. సో ఈ యొక్క ఆరోపణలు అన్నిటినీ తీసుకుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు పెన్షన్లు ఉన్నారో సో వీళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకైతే నోటీసులు అయితే పంపిస్తారు. సో నోటీసులు వచ్చిన తర్వాత ఆ పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే నోటీసులు అందుకుంటారో వాళ్ళు వచ్చేసి ఏం చేయాలంటే మీ ఏరియాలో గ్రామ సభలు అనేది పెడతారండి. గ్రామ సభలు పెట్టినప్పుడు అప్పుడు మీ యొక్క డిజబిలిటీకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది, ప్రూఫ్స్ అన్నీ కూడా. అప్పుడు అవి చూపించి మీరు డైరెక్ట్గా పెన్షన్కి అప్లై చేసుకోవాలి. సో అవి మీరు చూపించి పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు ఒకవేళ నిజంగా అర్హత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పెన్షన్ అయితే మళ్ళీ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇన్ కేస్ ఒకవేళ మీరు చూపించుకోలేకపోతే మీకు పెన్షన్ అయితే రాదన్నమాట. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దివ్యాంగుల పెన్షన్ల విషయంలో దాదాపు 15 లక్షల మందిని అయితే టార్గెట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క ఎవరికైతే లెటర్స్ వస్తాయో సో లెటర్ ఇచ్చిన తర్వాతే మీకైతే పెన్షన్ అయితే రద్దు అవుతుంది. కానీ మీకు లెటర్ ఇవ్వకుండా పెన్షన్ అయితే రద్దు చేయరు. సో కాబట్టి తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 2 అక్టోబర్ మనకు చాలామందికి కూడా ఈసారి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అకౌంట్లు అయితే ఇవ్వబోతున్నారండి. సో ఎవరెవరికి అకౌంట్లో వేస్తారంటే సో రాష్ట్ర వ్యాప్తంగా సో దివ్యాంగులు చాలామంది హాస్టల్స్లో బయట చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి పెన్షన్లన్నీ కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందనమాట. ఎందుకనంటే ప్రతి నెల 1వ తారీఖున ఇంటికొచ్చి ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు వాళ్ళ ద్వారా ఇస్తున్నటువంటి పెన్షన్ల కోసం ఆ యొక్క స్టూడెంట్ని ప్రతి నెల 30వ తేదీ కానీ లేదా 29వ తేదీ కానీ ఇంటికి తీసుకురావడం, వచ్చి పెన్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి లేదంటే ఆ యొక్క వ్యక్తిని అమ్మాయిని కానీ వాళ్ళని తీసుకుని వెళ్ళి స్టూడెంట్ని మళ్ళీ ఆ యొక్క హాస్టల్లో పెట్టడం కానీ సో ఇదంతా కూడా చాలా అంటే చాలా రిస్క్గా ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి వాళ్ళకి డైరెక్ట్గా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటూ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వచ్చే నవంబర్ నుంచి సో అక్టోబర్ కదండి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి ఓకే అయితే చేసిందనమాట. సో జీవో కూడా జారీ చేసింది. సో మొత్తానికి మనకు 2 అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారు. ఈ కొత్త పెన్షన్లలో కొంతమందికి మనకు ఈ యొక్క అనర్హులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని తొలగిస్తారు. తొలగించిన తర్వాత కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా మనకు ఈ గ్రామ సభల్లోనే
మనకు అర్హుల లిస్ట్ కొడితే మనకు ఆమోదం తెలుపారనమాట. సో కొత్తగా ఒక యాప్ కొడితే వీళ్ళు రెడీ చేస్తారనమాట. సో యొక్క యాప్ని బేస్ చేసుకొని ఆ యాప్లో ఉన్నటువంటి డేటాతో వాళ్ళని సరిపోల్చి కరెక్ట్గా ఎలిజిబిలిటీ క్రిటీరియా అయితే చెక్ చేస్తారు. ఎలిజిబిలిటీ కనుక ఉంటే వాళ్ళకి నెక్స్ట్ అంటే అక్టోబర్ తర్వాత మనకు నెక్స్ట్ మంత్ నవంబర్లో పెన్షన్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఎలిజిబిలిటీ క్రిటీరియా లేకపోతే అనర్హుల లిస్టులో అయితే పేరు పెడతారు. అనర్హుల లిస్టులో మీ పేరు వస్తే గ్రామ సభలు పెట్టినప్పుడు ఆ గ్రామ సభల్లో మీరు సార్ మాకు ఈ విధంగా అర్హత వచ్చింది, నిజంగా మాకు అర్హత ఉంది, ఇవి మా ప్రూఫ్స్ అని చెప్పేసి మీరు ప్రూఫ్స్ ఇచ్చి సబ్మిట్ చేసి మీరైతే కొత్త పెన్షన్లకు అయితే మళ్ళీ మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మనకు అక్టోబర్ 2 తర్వాత 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.